హాయ్ వ్యూవర్స్, ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది కూడా అందరూ స్ట్రాంగ్ పర్సన్స్ కాబట్టి, అంటే టాప్ ఫైవ్ లో ఉండే వాళ్ళే ఉన్నారు కాబట్టి ఓటింగ్ అదిరిపోయే లెవెల్లో జరుగుతుంది. సో ఈ ఓటింగ్ ఎలా ఉందంటే ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంది. మార్నింగ్ చూసినట్లయితే శ్రీరామ్ చంద్ర షణ్ముఖ్ ని క్రాస్ చేస్తాడా అన్న విధంగా ఉండింది. సో ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ను బట్టి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారా అని చూద్దాము. చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇక ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ని బట్టి ఓవరాల్ పర్సంటేజ్ వైజ్ చూస్తే షణ్ముఖ్ 27%తో టాప్ వన్ ప్లేస్లో ఉన్నాడు. ఇక మానస్ అయితే టాప్ టూ ప్లేస్కి వచ్చాడు, 20%తో తను టాప్ టూలో ఉన్నాడు. ఆల్మోస్ట్ శ్రీరామ్ చంద్ర కూడా మానస్తో పోటీ పడుతూ ఉన్నాడు, 19.5%తో థర్డ్ ప్లేస్లో. కొన్ని సైడ్స్లో అయితే శ్రీరామ్ చంద్ర సెకండ్ ప్లేస్లో కూడా ఉన్నాడు. సో ఓవరాల్ పర్సంటేజ్ వైజ్ చూస్తే మాత్రం థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. వీరిద్దరికి డిఫరెన్స్ అయితే పెద్ద ఎక్కువగా లేదు. ఇక ఫోర్త్ ప్లేస్లో అయితే సిరి ఉంది, 14%తో. తనకి రవికి కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. రవి కూడా కొన్ని సైడ్స్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. కానీ ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సిరియే ఎక్కువ సైడ్స్లో ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఇక రవి అయితే 11.5%తో తనైతే ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాడు. రవికి ఇంకా ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక లోబో అయితే 8%తో లీస్ట్లో ఉన్నాడు. ఇక అందరికంటే లీస్ట్ ఓటింగ్లో ఉన్న లోబోనే ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం డేంజర్ జోన్ గురించి చూసుకుంటే మాత్రం రవి కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే అర్థమవుతుంది. సో అన్ని పోల్స్లో లోబోనే లీస్ట్లో ఉన్నాడు కాబట్టి మోస్ట్లీ ఈ వారం లోబోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ ఏమైనా జరగచ్చు అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, లాస్ట్ వీక్ ప్రూవ్ అయింది కూడా. సో ఎప్పటికప్పుడు మీకు ఓటింగ్ అప్డేట్స్తో పాటు బిగ్ బాస్ అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను, తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి.